ప్రతి ఒక్కడు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అని ఎక్కడైనా ఉన్నాము గుంటినారాజు గుంటినారా అని చెప్పి ప్రతి ఒక్కరు ఆ షార్ట్ ఫిల్మ్ అంటాడు సినిమా అంటాడు అన్ని అంటాడు కానీ ఒక్క దాంట్లో కూడా 1 రూపాయి ఇట్లా అంతసేపటికి వాడుకుందామని తప్ప నన్ను వాడుకుందామని తప్ప 1 రూపాయి ఇచ్చోలేడు. అప్పటికి నేను సార్ 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 అని బతుమలాడుతూ ఉన్నా. ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి కానీ 1 రూపాయి ఇచ్చే ఆదాయం లేదు. పరిస్థితి మరి పొలాలు ఉన్నాయి, పంట చేసుకొని పండించుకుందాం సంపాదించుకుందాం అంటే నువ్వు ఆ మాట షూటింగ్ అంటే పడితే 1 రూపాయి సంపాదన లేదు. పిల్లలు ఫీజు ఏం కట్టాలి, ఇంట్లో ఏమన్నా తీయాలి, అసలు సంసారం పెట్టి నెట్టుకొని రావాలయ్యా. టిక్టాక్ లో పేరు వచ్చింది అనుకున్నా కానీ 1 రూపాయి అంతసేపు అందరు వాడుకోవాలో చూస్తున్నా. మంచిగా ఉన్నంత సేపే ఎవరైనా వాడుకుండేది. నేను ఏ డైరెక్టర్ వాడుకున్నా ఎవరు వాడుకున్నా నువ్వు మంచిగా ఉన్నంత సేపే నీకు షూటింగ్ షూటింగ్ అని పోయినావు. 1 రూపాయి సంపాదన లేదు. ఏ డైరెక్టర్ అయినా నువ్వు మంచిగా ఉన్నంత సేపు నీ కాలు చేతులు ఉన్నంత సేపు నీ ఒళ్ళు ఉన్నంత సేపే నేను వాడుకుంటూ గుద్దుకుంటూ చేసుకుంటూ నువ్వు నా మాట వింటవా. మంచిగా మన పొలం ఉందయ్యా, పొలం పని ఉంది, మనం మంచిగా చేసుకొని సంపాదించుకుని దాని డబ్బులు ఎంకేసుకొని వద్దాం. పిల్లలు పెళ్లి లెట్ చేయాలి. నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అంతసేపు ఆర్టిస్ట్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడో మూలకెత్తున్నా తప్ప ఒక్కటి కూడా బయటకు పెద్ద ఆర్టిస్ట్ పోయట్లేదు. ఒక్కడొక్క రూపాయి ఇచ్చారు ఏం చేశాను చెప్పు. బయటికి పోతే వాళ్ళు సెల్ఫీలు సెల్ఫీలు తప్ప ఏం లేదు. ఏం చేద్దాం చెప్పు చెప్పు పని. ఈ ఆర్టిస్ట్ నమ్ముకొని ఇదే పని చేస్తున్నా. తీసేదండి యాక్టింగ్ ఉన్నాడా అక్కడ షార్ట్ ఫిల్మ్ ఏం షార్ట్ ఫిల్మ్
ఏ సినిమాలన్నయ్యా ఎందుకు ఆ బతికి ఎందుకు మాకెందుకు పాపాలం చేసుకుంటా ఉంటే మాట ఎందుకు షార్ట్ ఫిల్మ్ ఏమన్నా డబ్బులు వస్తాయి మీరు ఇన్ని సంవత్సరానికి చేస్తున్నారు ఏమైనా డబ్బులు వస్తాయ్యా ఏదైనా ఒక రూపాయి ఎంత వేస్తున్నారా షార్ట్ ఫిల్మ్ ఇవ్వాలి రేపైనా అవకాశాలు వస్తాయి నాకు నమ్మకం లేదు ఈ సినిమాల మీద వీటిల మీద జూనియర్ ఆఫీస్ ఎంత మంది వాళ్ళ పేరు చూడండి ఏమీ లేదు వస్తే ఇయ్యాలకపోతే రేపైనా వస్తాయి అవకాశాలు చాలా వస్తాయి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పటి నుంచి చాలా వరకు ఉన్నాయి ఇవాళ లేకపోతే రేపటి రోజైనప్పుడు వస్తాయి కదా ఇవాళకపోతే రేపైనా అవకాశాలు ఉంటాయి మంచి మంచి ఆఫర్ ఆర్డర్స్ వస్తాయి ఆయన జూనియర్ ఆర్టిస్ట్ కింద ఒక కార్డు కూడా వస్తాయి కదా ఒక్క రూపాయి సంపాదన లేదు పేరేమో గొప్ప ఊరేమో దిబ్బ టిక్టాక్ స్టార్ మంచి యూట్యూబ్ లో కూడా బాగున్నాయి ఆయనకు టిక్టాక్ లో స్టార్ అయినప్పుడు ఎవరి డబ్బులు వచ్చినాయి ఏమైనా ఫలితం ఉందా ఆ పేరు మాత్రమే కదా పేరు ఎవరికి కావాలి ఆ పేరుంటేనే కదా మా అవకాశాలు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు నేను పిలుచుకుంటూ రావాలి ఎన్నో సినిమాలు అవకాశాలు వచ్చినాయి ఎన్నో సీరియల్ వచ్చినాయి ఏమన్నాయ్యా నేనైతే వద్దనే మా ఇంటి మొత్తుకుంటున్నా అతని ఆడి ఏంటండి ఏమినట్లే ఇట్లా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి డైరెక్టర్ గా ఉన్నారు ఏదో ఒక్క రూపాయి సంపాదన కానీ మీ పిల్లలకు కానీ మీరు ఎంకేసుకొని వచ్చిండ్రా గడవట్లేదు సినిమా చేసే వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు ఎంత మంది ఉంటున్నారు చెప్పండి ఆ పొట్ట పుట్టి కోసం ఎన్నో విద్యలు చేస్తున్నారు కానీ పాపం వాళ్ళకి పేరు లేదు ఏమి లేదు ఆ సంపాదన ఇప్పుడు సినిమాలో మంచి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మన అందులో కూడా మేర్ రోల్ ఉంది మంచి ఫ్యూచర్ వస్తుంది కదా అన్నయ్య పేరేమో గొప్ప ఒక రూపాయి సంపాదన లేదు జూనియర్ ఆర్టిస్ట్ అని అమ్మాయిలు అబ్బాయిలు ఊర్లో పోయి తిరిగి వాళ్ళు కిరాయిలు కట్టుకోలేక పొట్ట కోసం తిండి లేక ఏమి లేక వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు తెలవట్లేదా మేము చూడట్లేదా అవునా మా ఆర్టిస్ట్ అంటే మామూలు రాదు కదా పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినప్పుడు చాలా వరకు వస్తారు కదా పెద్ద పెద్ద అవకాశాలు వచ్చేదంటే ఆ వచ్చిన పెద్ద పెద్ద అవకాశాలు వాళ్ళే మంచి క్యారెక్టర్ చేస్తున్నారు ఇక మిగతా వాళ్ళకి ఏముంటుంది ఏమి ఉండదు వీళ్ళు సినిమాలు అని దేశాలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు వాళ్ళు పొట్ట కూడా కడవట్లేదు కానీ ఆ పిచ్చిని వదులుకోలేకపోతున్నారు సినిమా అనే పిచ్చే అది అది ఉంటేనే కదా ఇవాళ రేపట్లో ఆయన మంచి నేమ్ వస్తుంటది ఏమన్నయ్యా అతని ఇష్టం నేనైతే ఏం చెప్పలేను పిచ్చి లోకంలో ఉన్నాడు పిచ్చి నేనే పిచ్చి ముదురుతాన్ని కానీ తగ్గట్లేదు సరే అమ్మ ఆలోచించి చెప్పండి ఇదే మంచి సినిమా అవకాశం మంచి రోల్ ఉంది నాకు సరే అన్నయ్య అతను వస్తే అతనికి చెప్తానులే మీరు ఎవరిని మాట్లాడుకోండి అతనితోనే